యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్గా ఎదిగిన విషయం తెలిసిందే. తారక్ రేంజ్ పెరగడమే కాదు, అతనిపై బాధ్యత కూడా అలాగే పెరిగిపోయింది. అభిమానులు పెరగడం మాత్రమే కాకుండా తారక్పై అంచనాలు కూడా అలాగే పెరిగిపోయాయి. వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ స్టార్ హీరో తన మూవీస్ లైనప్ని ప్లాన్ చేసుకున్నాడు. కానీ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే వింతేం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అలాంటి అనుకోని సంఘటనలే జూనియర్ ఎన్టీఆర్కి ఎదురయ్యాయి. అయితే ఆ డైలమా నుంచి తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఒక గుడ్ న్యూస్ అయితే అందబోతోందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఆర్ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత తన లైనప్ మొత్తాన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. కానీ అక్కడి వరకు అంతా బాగానే ఉన్నా రియాలిటీలో మాత్రం మొదటికే మోసం వస్తోంది. డేట్స్, షూట్స్, సెట్స్ అంటూ చాలానే ప్రణాళికలు వేసుకున్నారు. ఎన్టీఆర్ మూవీస్ లైనప్ చూస్తే ముందు కొరటాల శివతో దేవర పార్ట్ 1 షూట్ చేయాలి, ఆ తర్వాత ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ 31 పూర్తి చేసుకోవాలి, ఆ తర్వాత హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 మూవీని కంప్లీట్ చేయాలి. ఇలా అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ ప్లానింగ్కి తగినట్లుగానే కొన్ని రోజులు షూట్ కూడా జరిగింది. కానీ సైఫ్ అలీ ఖాన్కి జరిగిన ప్రమాదంతో దేవర సినిమా షూటింగ్ ఆలస్యం అయిపోయింది. ఏప్రిల్ 5 రిలీజ్ చేయాలనుకున్న దేవర సినిమా అక్టోబర్ 10 వెళ్ళిపోయింది. సరే, దేవర ఆలస్యం అవుతుంది కదా అని వార్ 2 షూటింగ్లో పాల్గొందామని తారక్ అనుకున్నాడు. కానీ హృతిక్ రోషన్కి గాయం అవ్వడంతో వార్ 2 షూటింగ్ కూడా ఆలస్యం అవుతోంది. ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ 31 చేద్దామనుకుంటే నీల్ మాత్రం ప్రస్తుతం సలార్ పార్ట్ 2 హడావుల్లో ఉన్నాడు. ఇటు దేవర షూటింగ్ చూస్తే ఇంకో నెల రోజుల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏ సెట్స్లో పాల్గొంటాడు అనే విషయంపై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వచ్చిన గ్యాప్ని సద్వినియోగం చేసుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. తనకు అరవింద సమేత వీరరాఘవతో హిట్ అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కి ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు అంటున్నారు. త్రివిక్రమ్ కూడా తర్వాతి ప్రాజెక్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలనే డైలమాలో ఉన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇద్దరి కాంబో మరోసారి సెట్ అయితే సూపర్ ఉంటుంది అంటూ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ ఎప్పటి నుంచో పాన్ ఇండియా ప్రాజెక్ట్ని పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. కానీ అది ఇంతవరకు సెట్ కాలేదు. అల్లు అర్జున్, మహేష్ బాబు ఇద్దరు పాన్ ఇండియా మూవీకి ప్రామిస్ చేసినా వారి డేట్స్ ఎప్పుడు దొరుకుతాయో చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్తో మాటల మాంత్రికుడు పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఈ వార్తలు నిజం కావాలి అంటూ తెగ కోరుకుంటున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ గ్యాప్ని త్రివిక్రమ్తో ఫిల్ చేస్తాడా? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.